అందరికీ నమస్కారం. నా పేరు నాగరౌనమ్మ. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఛానల్కి స్వాగతం. నేను చేసి చూపించబోయే రెసిపీ స్వీట్ కాజా ముక్కలు. ఇప్పుడు స్వీట్ కాజాలకి ముందుగా పిండి కలుపుకుందాం. ఒక పిండి వేసాను. ఇందులో వంట సోడా, టేస్ట్కి కొద్దిగా సాల్ట్, సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉండదని. ఇప్పుడు ఇదిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి కరగబెట్టాను, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి లేని వాళ్ళు నూనె అన్నా వేసుకోవచ్చు, వేడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకుని మొత్తం ఇది కలిపేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. ముందు నెయ్యి అంతా పిండికి పట్టిలా కలుపుకోవాలి. సాల్ట్, వంట సోడా, నెయ్యి వేసి కలుపుకున్నాము. నెయ్యి లేని వాళ్ళు నూనె అన్నా వేసుకోవచ్చు. వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి, పొంగుతాయి. ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందాం. మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వాటర్ కలపాలి. ఎక్కువ వేసేసుకోకూడదు వాటర్ ఒకసారి. కొద్ది కొద్దిగా వేసుకుంటే వాటర్ కలుపుకోవాలి. మొత్తం కలిసింది, చాలా బాగా కలుపుకోవాలి పిండి. పది నిమిషాలు అలా మెత్తగా కలపాలి, పిండి బాగా స్మూత్గా అవ్వాలి. ఇప్పుడు పిండి బాగా కలిసిపోయింది చూడండి. ఇలా అంటే ఇలాగ ఇలా మెత్తగా ఇలా కలుపుకోవాలి. పలసగా కాకుండా, గట్టిగా కాకుండా ఇలాగే ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా ఉంచి 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా బాగా మెత్తగా అవుతుంది పిండి, బాగా ఎలా చెప్తే అలా వస్తాయి. మూత పెట్టుకుందాం. ఈలోగా మనం పిండి నానేలోగా పాకం పట్టుకుందాం. పచ్చదార కొంచెం పిండే కదా, కొంచెం పచ్చదార వేసాను. వాటర్ వేసుకోవాలి అందులో. ముద్ర కాకుండా, లేత కాకుండా రావాలి పాకం, అప్పుడు బాగుంటాయి కజాలు. పొయ్యి మీద పెడుతున్నాను పాకం. ఇప్పుడు పచ్చదార పాకం వచ్చింది. కొద్దిగా యాలకుల పొడి వేస్తే చాలు, కొంచెం యాలకుల పొడి వేసాను. ఈ పాకం సరిపోద్ది ఇలాగా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేద్దాం. నిమ్మరసం వేయడం వల్ల పచ్చదార పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది. కొంచెం 2 చుక్కలు అంతే కలిపేసి ఇలాగా సాల్ట్ పెట్టించుకుందాం. ఇలాగా కాజా ముక్కలు చేసుకుందాం. బాక్స్ ఇదే. ఇప్పుడు పిండి పాతగా నానింది, ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెంసేపు ఇలా కలుపుకున్న తర్వాత మొండలు చేసుకోవాలి. ఉల్లి సైజులో చేసుకోవచ్చు. మొత్తం 3 ఉల్లిలో చేసాను.
ఇప్పుడు వంట ఎలా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి. ఇలా మడత పెట్టడం వల్ల పొరలు పొరలుగా వస్తాయి కాజా ముక్కలు. ఇప్పుడు చపాతీ చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు ఇలాగా కోసుకోవాలి కాజా ముక్కల కింద. మన ఇష్టం, మనకి ఏ షేప్లో కావాలంటే అలా కోసుకోవచ్చు. నేను మామూలుగా ఇలా కోసేస్తున్నాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కోసుకోవడమే. పిల్లలు ఇష్టంగా తింటారు కాజా ముక్కలు అనేసరికి. ఇది తీసేసి ఇలా వేసేసుకోవడమే. అండ్ చెప్పదు మనకు చేసేద్దాంలే అప్పుడు తీసుకుని. ఇప్పుడు ఈ ముక్కలు తయారు చేసుకోవడం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేయించుకుందాం. ముక్కలు వేయించుకుని ఇప్పుడు పాకంలో వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసేసుకుందాం ఈ ముక్కలు. పొంగితే చూడండి అవి ఎలా పొంగుతున్నాయో. కాజా ముక్కలు బాగా పెద్ద పెద్ద ముక్కు పొంగుతున్నాయి. అలా పడండి వేసుకోవడమే. అలా వేపెట్టిన తర్వాత మళ్ళీ వేసుకుందాం. చూడండి త్వరగానే వేయకపోతే, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వేయకపోతున్నాయో, ఎంతెంత పొంగినాయో చూడండి. వేయకో అవి ఇవి తింటుంటే గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. వెంటనే వేయకపోతే ఎక్కువసేపు పట్టదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక పక్కనే మాడిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి, ఏపీనట్టే తీసేద్దాం. ఇవి గుల్లగా టేస్టీగా ఎంత బాగుంటాయి. తీసేసుకుందాం. చోటు గలగలాడితే ఎంత బాగా వచ్చినాయో, సౌండ్ వచ్చే ఉంటుంది మీకు. సో పాకం వేడెక్కింది, మళ్ళీ ఇందులో వేసేద్దాం. మళ్ళీ ఇది వేవుకుందాం. ఇవి అయిపోయినాయి, ఈ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె చేసుకుందాం. ఈ వంట చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కడికైనా మనం ఊర్లోకి అది వెళ్ళినప్పుడు అది చిన్నపిల్లలతో వెళ్తే ఇలాంటివి అన్నీ చేసుకుని పట్టుకెళ్తే మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అవి పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది. రెండు ఒక చేతిలో పెడితే వాళ్ళే తినే చూసుకుంటారు.
ఇలా చేయండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు, దారిలో ఇవి కొనకుండా ఇలా చేసి పెట్టగలితే బాగుంటుంది పిల్లలకి పెట్టడానికి. హెల్దీ కూడాను గోధుమ పిండి, ఇది మైదా పిండి కూడా కాదు, గోధుమ పిండితో ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం పాకంలో. ఇవి కూడా అయిపోతున్నాయి. స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయి రెడీ అయిపోయినాయి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయినాయో. అలా తొందరగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, తేలిగ్గా చేసుకోవచ్చు. చేతకాయలు కూడా శుభ్రంగా గబగబా చేసుకోవచ్చు. రాకపోవడం అంటూ ఏమి ఉండదు ఇది. ఇంకీ కూడా ఇద్దరు చేస్తున్నాను. ఇప్పుడు పంచదార పాకం నుంచి ఇలాగా కుదుకుపోవాలి. ఇందులో వేసి పాకం మొత్తం పట్టేలాగా ఇలా అనుకోవాలి అడుగు పైకి. ఒకసారి ఇలా కలుపుకుంటే పాకం పైకి వస్తుంది పాకం ఉండాలని. మొత్తం అట్లే పాకం పట్టిందాక ఇలా కుదిపేసుకోవాలి. ఇదిగో పాకం చూడండి ఫ్రెండ్స్, కాజా ముక్కలు, స్వీట్ కాజా ముక్కలు రెడీ అయిపోయినాయి చూడండి. ఎంత గలగలాడుతున్నాయి, ఇలాగా ఆరిపోతే పాకం ఇంకా ఇలా విడి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కాజా ముక్కలు ఎంత బాగా రెడీ అయినాయో. ఇగో ఇలాగ ఆరిపోయింది, ఇంకా ఇలా పొడి పొడి ఆడుతూ వచ్చేస్తే పాకం ఆరుతుంది. ఒక 5 నిమిషాలు అయితే పాకం ఆరిపోతుంది, నేను చూపించేస్తున్నాను. ఇగో ఆరిపోతుంది, చాలా బాగుంటాయి. ఇలా గలగలాడుతూ ఉంటాయి, గుల్లగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలా ఇరుతే ఇలా ఉంటాయి, ఇలా ఇరుద్దే ఇంకా చల్లారితే ఇంకా బిగుతే. మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.